హాయ్ ఆంజ్, హౌస్ టూర్ చేయవా? మీ హౌస్ చూపించవా? న్యూ హౌస్ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏమైందక్క? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో అయాన్ శంకర్ పడుకున్నారు అండ్ సిద్ధు వచ్చి జిమ్కి వెళ్ళిపోయాడు. నేను ఆల్రెడీ కొంచెం కిచెన్లో కొన్ని కొన్ని పనులు చేసుకుని ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు కొంచెం పూజ చేసుకున్న తర్వాత కిచెన్లో మనం ఏం చేస్తాం ఏంటి అని చూస్తున్నాం. సో అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, అయాన్ష్కి హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ రేపటి నుంచి స్కూల్ అన్నమాట. సో దాని తర్వాత చాలా అంటే చాలా చాలా హెక్టిక్ స్కెడ్యూల్ తర్వాత ఈరోజు కొంచెం గ్యాప్ దొరికింది నాకు. సో ఈరోజు ఏం చేయబోతున్నాము, ఏం తింటాము, ఎలా ఉంటాము అండ్ అయాన్ష్ అల్లరి, సో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను చూపించాలి అని అనుకుంటున్నా. ఇప్పుడైతే కొంచెం చూద్దాం. సో మేము తెలిసినప్పటికీ ఆల్రెడీ మా ఇంట్లో దీపం పెట్టేసింది, అట్టే చేసేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి కిచెన్లో వెళ్ళిపోతాం. సో కిచెన్లో కొన్ని కొన్ని మాత్రమే ఇలా చేసుకుంటూ ఉన్నాను. సో డిటాక్స్ వాటర్ని ఫిల్ చేసేసా వాటర్తో. బ్రౌన్ బ్రెడ్కి కొంచెం హెజల్నట్ బటర్ కూడా యాడ్ చేసి పెట్టాలి, అది ఈవినింగ్ స్నాక్స్ లాగా. అండ్ 1 బాటిల్ సబ్జా వాటర్. నేను తినేది ఇది మ్యూస్లీ, దీంట్లో కొంచెం లైట్గా మిల్క్ అది వేసుకుంటాను. అండ్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ కూడా చూపిస్తాను దీంట్లోనే. సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాము. వాటర్ తీసుకున్న తర్వాత ఈలోపు మనము ఎంత అయితే ఓన్లీ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామో అలాగే స్కిన్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం లైట్గా సిరమ్ అప్లై చేసేసి తర్వాత సన్స్క్రీన్ కూడా అప్లై చేసేసుకుని వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే వాటర్ తాగేద్దాం. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈరోజు ఏమేమి చేయాలి ఏంటి అనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. అండ్ దాని తర్వాత హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ అండ్ మన హెల్త్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు మనం ఫేస్ ప్యాంపర్ చేసుకునే టైం. సో యా, అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, అక్క మీ స్కిన్ చాలా క్లియరర్గా ఉంటుంది అని. అంతేం లేదు, నాకు అప్పుడప్పుడు కూడా పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి అండ్ చిన్న చిన్న చూసారా ఇలాగా యాక్నే స్కార్స్ లాంటివి, డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఉంటాయి. అవన్నీ చాలా కామన్ ప్రాబ్లం ఎవరికైనా సరే. సో మంచి మనకి క్లియరర్ స్కిన్ కావాలి అండ్ ఇలాగ డార్క్ స్పాట్స్ లేకుండా, యాక్నే స్కార్స్ లేకుండా ఇలాగా ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ చాలామందికి అవి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, మనము యాక్నే లాంటిది వచ్చినప్పుడు లేదా పింపుల్ వచ్చినప్పుడు అందరూ ఇలాగ గిచ్చేస్తూ ఉంటారు కదా, నేను కూడా చేస్తూ ఉంటాది. సో అలా ఉన్నప్పుడు అది మార్క్ పడిపోతూ ఉంటుంది, అంత త్వరగా పోదు. అలాంటప్పుడు చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ వాడాలి అని అనుకుంటాం. సో నా డార్క్ స్పాట్స్ అండ్ క్లియరర్ స్కిన్ కోసం నేను రెగ్యులర్గా యూజ్ చేసేది హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. సో దీంట్లో మనకి 100% నాచురల్ ఆర్గానిక్ టర్మరిక్ అనేది ఉంటుంది అండ్ 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాక్ట్స్ అన్ని ఉండడం వల్ల మనకి స్కిన్ లో ఆటోమేటిక్ నాచురల్ గ్లో అనేది ఇస్తుంది అన్నమాట. హిమాలయ స్వరస టర్మరిక్ వల్ల మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ఆటోమేటిక్ గా రిడ్యూస్ చేసేస్తూ ఉంటుంది అండ్ ఇమీడియట్ నాచురల్ గ్లోని ఇస్తుంది అన్నమాట. అండ్ ఇది మనము వితిన్ వీక్ లో అండ్ వితిన్ ఫ్యూ డేస్ లో మనం డార్క్ స్పాట్స్ అన్ని కూడా ఇలాగా మాయమైపోవటం అనేది మనం చూడొచ్చు. అండ్ బ్లెమిషెస్ లాంటిది కానీ అండ్ స్కిన్ నాచురల్ గ్లోకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం నీట్ గా ఇప్పుడు అప్లై చేద్దాము స్కిన్ మీద. అండ్ అప్లై చేసిన ఇమీడియట్ గా అబ్జార్బ్ అయిపోతుంది అన్నమాట. స్మెల్ చాలా టర్మరిక్ ఫీల్ ఉంది. సో ఇలా అప్వర్డ్స్ లో మనం అప్లై చేసుకోవాలి సిరమ్ ని. సో మనకేమీ ఆయిలీగా గ్రీజీగా ఏమీ ఉండదు. సో దీంట్లో 100% కోల్డ్ ప్రెస్డ్ స్వరస టర్మరిక్ ఉండడం వల్ల మన స్కిన్కి చాలా న్యాచురల్ గ్లోని ఇస్తుంది. అండ్ మన సైన్స్ పరంగా కూడా దీంట్లో గ్లైకోలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ అనేవి ఉన్నాయి కాబట్టి మన స్కిన్ మీద ఉన్న ఏవైతే బ్లెమిషెస్ లాంటివి, డార్క్ స్పాట్స్ లాంటివి చాలా త్వరగా రిమూవ్ చేస్తుంది అన్నమాట.
సో నేను మీరందరూ కూడా ఇది ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎవరైతే క్లియరర్ స్కిన్ కావాలి అండ్ రేడియంట్ గ్లో కావాలి అండ్ డార్క్ స్పాట్స్ అన్ని క్లియర్ అయిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను మస్ట్గా సజెస్ట్ చేస్తున్నాను అనమాట, హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఈ ప్రోడక్ట్ అయితే నేను హిమాలయ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, బట్ మీరు నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏ వెబ్సైట్లో అయినా సరే ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ రోజే కనుక మీరు దీన్ని పర్చేస్ చేసుకున్నట్టయితే ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఉందన్నమాట. నేనైతే లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరైతే రేడియంట్ గ్లో కోసం అండ్ క్లియరర్ స్కిన్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట ఇది. సో గో అండ్ చెక్ ద లింక్ బిలో. సో సిరమ్ అప్లై చేసిన తర్వాత సన్స్క్రీన్ కూడా నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను. నేను ఇంటి దగ్గరే ఉంటున్నాం కాబట్టి కొంచెం లైట్గా బొట్టు అండ్ లిప్ బామ్ యూజ్ చేసేస్తా, ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో షూట్స్లో అయితే రకరకాల గెటప్స్ అవి అన్నీ వేసుకుంటూ ఉన్నప్పుడు, మేకప్ వేసుకుంటున్నప్పుడు, ఇలాగ క్రీమ్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ షూట్ వల్ల చాలా హెక్టిక్గా ఉంది అండ్ ఈ మధ్యన కొంచెం హెడ్ఎక్స్, బాడీ పెయిన్స్ లాంటివి కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది నా వయసు అయిపోతుంది అని చెప్పి. సో అయితే ఈరోజు ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చూద్దాం. అండ్ అయాన్ష్ లేచాడు, అయితే ఆల్రెడీ వాడిని రెడీ చేసేస్తున్నారు. వాడికి ఒక చిన్న హౌస్ లాంటిది తీసుకొచ్చామన్నమాట. సో ఎంత ఎగ్జైట్ అవుతాడు ఏంటి ఇవన్నీ కూడా నేను చూపిస్తా. సో లిప్ బామ్ రాసుకున్న తర్వాత మనం ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోయి, మనము నేను మీకు చెప్పాను కదా ఒక చిన్న రెసిపీ తయారు చేసి చూపిస్తాను అని. సో ఆ రెసిపీ చూపిస్తాను అండ్ ఈరోజు ఒక చిన్న ఫోటోషూట్ లాంటిది ప్లాన్ చేశాను అండ్ అయాన్ష్ సైకిల్ తొక్కడం చూపిస్తాను అండ్ సిద్ధు జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తను చేసే రొటీన్ చూపిస్తాను అండ్ మా ఇంటికి గెస్టులు రాబోతున్నారు వాళ్ళని చూపిస్తాను. సో చాలా ఉన్నాయి. వన్ డేలో నేను ఈ డే అంతా ప్లాన్ చేసుకున్న చిన్న స్కెడ్యూల్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను బ్రీఫ్గా చూపిస్తాను అన్నమాట. ఎస్, కిచెన్లోకి వెళ్దాం. నేను చేసేది చాలా సింపుల్ రెసిపీ, చియా పుడ్డింగ్ అన్నమాట. కొన్ని చియా సీడ్స్ అంటే 2 స్పూన్స్ పైన రోల్డ్ ఓట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. సో దీంట్లో కొంచెం యోగర్ట్. సో యోగర్ట్ కానీ స్లిమ్ మిల్క్ కానీ నార్మల్గా మిల్క్లో ఇలాగ మనం దీన్ని సోప్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇలా చేసేసుకున్న తర్వాత మనకిష్టమైన ఫ్రూట్స్ అంటే కొంచెం షుగర్లెస్ ఫ్రూట్స్ లాంటివి లైక్ డ్రాగన్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, లిచీ ఇలాంటివి అన్నీ కూడా దీని మీద వేసుకుని పెట్టేసుకుని పైన వాల్నట్స్ వేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, దీని తర్వాత దీనిపైన ఫ్రూట్స్ పెడతాను. సో మ్యాక్సిమం చాలామంది ఫ్రూట్స్ కూడా దీని మీద పెట్టేసుకుని పెట్టేస్తారు, బట్ నాకు ఎంతో ఫ్రెష్గా తింటే బాగుంటుంది ఫ్రూట్స్ అని చెప్పి దీన్ని మాత్రమే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఫ్రూట్స్ తర్వాత వేస్తాను. సో ఇక్కడ చూస్తే ఎగ్స్ ఉడుకుతున్నాయి అండ్ వెజిటేబుల్స్ అండ్ డీటాక్స్ వాటర్ అన్నమాట. సో డీటాక్స్లో ఈరోజు నేను కుకుంబర్, పుదీనా అండ్ ఆరెంజ్ వేసాను. సో నెక్స్ట్ వచ్చి చికెన్ మ్యారినేట్ చేయడానికి అండ్ డ్రెస్సింగ్, దాని తర్వాత సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్, బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా పెడుతున్నా. మా యాంగ్ బజ్జి ఉన్నాడు. ఇంకా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. మీ హౌసా ఇది? ఓ మై గాడ్. సో మా అయాన్ష్ ఈరోజు ఇలాగా నీట్గా రెడీ అయిపోయి తన హౌస్లో ఉన్నాడనమాట. హాయ్ అయాన్ష్, హౌస్ టూర్ చేయవా? మీ హౌస్ చూపించవా? న్యూ హౌస్ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏం చేద్దామంటావు మరి? చూస్తానులే. యు లైక్ ఇట్ అయాన్ష్? ఓకే. హౌస్ లో ఒక చిన్న ఫ్యాన్, హల్క్. ఎక్స్క్యూజ్ మీ అయాన్ష్. ఓకే ఓకే బాయ్. మాట్లాడేవన్నా? అయ్యో రామా, నాకు ఐడియా తప్పనే లేదండి. నువ్వు రాకపోతే చాలా మాట్లాడేస్తాను.
ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంత్లీ 2 times మాత్రమే నేను ఫోటోషూట్ ప్లాన్ చేస్తాను. ఆ 2 times రోజుకి 10 costumes చేంజ్ చేస్తాను, 15 చేస్తాను, ఒకసారి 5 చేస్తాను. నీట్ గా తుడవాలి అలా చేతితో. ఏ పోరా, నాకు తెలుసు, క్లాత్ తో తుడవాలి. ఏమైందక్క, అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. చోకల్ వాస్ గుడ్ అక్క. అయిపోయింది. సో అయితే పాత కాలంలో ఎలాంటి ఫొటోస్ దిగేవారు అంటే మామూలుగా ఫొటోస్ అయ్యి. సో యా, ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. సో మీరు చూసినట్టయితే మధ్యాహ్నం 1 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా నేనేం తీసుకోలేదు, మధ్యలో వాటర్ మాత్రమే తీసుకున్నాను. దీని తర్వాత నైట్ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అండ్ ఈవినింగ్ ఇప్పుడు నేను ఒక శాండ్విచ్ తినాలి అని అనుకుంటున్నా. ఇది అయిపోతే అప్పుడు మనం ఏదైనా తినడం. యస్, అయాన్స్ హాయ్. మా అత్త ఈవినింగ్ వాకింగ్, విడి ఈవినింగ్ సైకిల్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. సో ఫోటోషూట్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఇలా అయ్యింది. అప్పుడు కొంచెం మా వాళ్ళందరికి స్నాక్స్ బ్రేక్ అన్నమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా పిజ్జా ఒక స్లైస్ తింటున్నా. Hi Ansh, what are you doing? My cooking. You're cooking, huh? Where? That's my favorite. Are they Indi? Carrot. Cake, huh? Yeah. Is it cake? Yeah. Yeah. Cut it taste better. Spoon cut it taste better, okay? Okay. Cut it. Yes. Ansh. అయాన్స్ బెడ్ లో పడుకుని పోయాడు వాడి హౌస్ లో. నైటా? సో ఇప్పుడు ఏంటి, ఇడ్లీ తింటావా? ఓకే. సో రోజంతాలో మార్నింగ్ లేచినప్పటి నుంచి దాని తర్వాత అయాన్స్ తో కొంచెం టైమ్, దాని తర్వాత ఫోటోషూట్ అండ్ ఇప్పుడు కొంచెం తినేసి ఇప్పుడు మేకప్ అంతా తీసేసుకుని నీట్గా రేపు మాకు సుధామూర్తి సిరీస్ షూటింగ్ ఉంది. సో దానికి కావాల్సిన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవాలి. అయిపోయాక అయాన్ష్ ఇడ్లీ తినేసి బజ్జోవాలి. అండ్ పాపం అయాన్ష్కి, అయాన్ష్ నీకు ఎక్కడ దెబ్బ తగిలింది? ఇక్కడ దెబ్బ తగిలింది అలా దెబ్బ తగిలింది నాకు కూడా. సో ఏంటో, ఇద్దరికి అలా దెబ్బలు తగిలినాయి ఈరోజు. బట్ తగిలిన టైంలో మనం షూట్స్ అవన్నీ చేయలేం కాబట్టి అలా జరిగింది.
అయాన్ష్ చాలా టైర్డ్ అయిపోయాడు, లైక్ పెయిన్ అంతా వస్తూ ఉందంట. 1 అవర్ నాన్ స్టాప్గా సైకిల్ తొక్కాడు. టైర్డ్ అయిపోయాను, నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇప్పుడు అనుకోకుండా మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అన్నమాట. సో వచ్చిన తర్వాత మనం మాట్లాడుతాం. అయాన్ష్ చాలా టైర్డ్ అయిపోయాడంట, చూడండి వాడి హౌస్లో ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. What are you doing, Ayans? Hi, my friend. Hi, Ayans. For the disco, Dava. Disco, palko ko tichan ni kosam pramga. Open chi. Tinu, fresh on morning. Fresh on, tinu. తిను చిన్న పీస్ తిను. 12 అవుతుంది, 12 పాలకోవా పూతరేకులు తినడం ఇవి మంచిది కాదు, రేపు మార్నింగ్ ఓపెన్ చేసుకుంటాం. వాడికి కోవా కావాలని అడుగుతున్నాడు, ఇండైరెక్ట్ గా కోవా కావాలి. ఇప్పుడు తీ ఆడన్న తింటాడు. వద్దొద్దు, ముందు తింటావనే ఫ్రెష్ పొద్దున్న తినేటప్పుడు కావాలని ఫోటో పెడతాను. ఇంకొక సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంది, బట్ ఇది అయాన్ష్ ఓపెన్ చేయాలంట. ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి అయాన్ష్ లేచినప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లోజ్ చేస్తాను. దీని ఈసారి వరలక్ష్మి వ్రతానికి రావాలి తప్పకుండా. అప్పుడు భీమవరం వెళ్ళకుండా వాళ్ళెక్కడ. అవును, అంటే మీరు ఏ వీక్ చేసుకుంటున్నారో ఆ వీక్ కాకుండా అయితే రావాలి, వచ్చి తాంబూలం తీసుకోవాలి. సో ఈరోజు ఆ డే ఇన్ అవర్ లైఫ్లో జరిగిన ద మోస్ట్ హ్యాపీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, వీళ్ళిద్దరిని చాలా ధైర్యంగా వీడియో తీస్తున్నాం అనమాట. ఎప్పుడు కలిసినా కూడా చాలా సీక్రెట్గా, ఫోటో కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. సో రీసెంట్లీ మ్యారీడ్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ కాదు మా తమ్ముడు, అన్నయ్య లాంటి తమ్ముడు. సో వాళ్ళ ఆవిడ మామూలు. సో యాక్చువల్లీ మీ ఇద్దరం రూమ్మేట్స్ అనమాట. మాట్లాడరా. హాయ్. హాయ్. ఇప్పుడు మన రాఖీ పండుగ అప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉండదు, పుట్టప్పుడు కనిపించదు. ఇద్దరు పెళ్లికి రమ్మని రాలేదు కదా, అందుకు మీ ఇద్దరిని చూడడానికి. ఏంట్రా పెళ్లి అయితే కళ వచ్చింది ఫేస్ లో, నీకు కన్నీ కలపోయింది. మామూలుగా వీడికి ఏంటంటే కెమెరాలో అయ్యి ఉన్నప్పుడు అతడు మహేష్ బాబు లాగా అప్పుడప్పుడు మాట్లాడతాడు, సైలెంట్ జోక్లు వేస్తూ ఉంటాడు. తెలిసిన విషయమే. ఇప్పుడు కెమెరా పెట్టేసరికి కొంచెం యాక్ట్ చేస్తున్నాడు, అంటే అలా స్టైల్ గా తాగాల. పెళ్లికి వస్తే ర్యాగింగ్ చేయాలని చాలా ప్లాన్ వేసుకున్నాడు తెలుసా, అనివార్య కారణాల వల్ల మేము పెళ్లికి వెళ్ళలేకపోయి. ఎవరై నన్ను చూసి నన్ను ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అవుతుంది కదా, నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి అన్న మాట్లాడేషన్ గురించి చెప్పు. ఇంకా అప్పట్లో సిద్ధి అయితే ఇంకా బొగ్గలు ఉండి, ఇప్పుడు అసలు బొగ్గలు ఏం లేవు. అంటే నాతో పాటు కొంచెం ఈక్వల్ గా ఉండడం కోసం బయట ఎక్కువ సినిమా ఎవరిది. నేను యాక్చువల్గా సిద్ధు తగ్గుతున్నాను. ఆ మర్రి చెట్టు అంతా అలా కట్టేసరికి కొంచెం ఆయిల్ పెట్టే బయటకు వెళ్దాం. ఏ చలో బయటకు వెళ్దాం సరదాగా. అర్ధరాత్రి పావుతప్పు 11 భోజనం. అర్ధరాత్రి ఏమంటారు చెప్పు. అర్ధరాత్రి అండి. 12 AM బాగా రాత్రి అయ్యాక 11 భోజనం అనమాట, పాపం కొత్తగా పెళ్ళి. ఓకే. సో యా ఇప్పుడు టైం చూస్తే 12:05 అయింది, అంటే ఇంకొక డే కూడా వచ్చేసింది అనమాట, డేట్ మారిపోయింది. సో అలాగా డే అంతా జరుగుతుంది అనమాట. ఇదే అనమాట ఈరోజంతా మా ఇంట్లో, నేను షూట్స్ లేనప్పుడు ఖాళీగా ఉండి ఇంట్లో నేను ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్లో నేను చూపించాను. సో ఇది ఈరోజటి బ్లాగ్, చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి, ఎంజాయ్ చేయని వాళ్ళు మీకు ఏ విధంగా అయితే వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ గాయస్, అండ్ సుధామూర్తి సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలుసు. సో రేపు షూట్ ఉంది, మార్నింగ్ 5 o'clock వెళ్ళాలి, చాలా బాగుండబోతుంది. అండ్ మా ఇద్దరికి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, ఇద్దరం కూడా నేను బాగా చేయాలి నేను బాగా చేయాలి అనే కాంపిటీషన్ అయితే జరుగుతుంది మాకు సెట్స్లో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నాకైతే గుడ్ నైట్, మీ అందరికి గుడ్ మార్నింగ్, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ షో. సో నేను మూత్ ఎందుకలా తిప్పుకుంటున్నానంటే, ఎందుకంటే ఆరెంజ్ లిప్స్టిక్ వేసుకున్నాను కాబట్టి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి. సో మనం ఈరోజు చేయబోతున్నాం, బయట ఎండగా ఉంది అని అనుకున్నాను, బట్ వీడియోలో ఎండగా లేదు కాబట్టి తీసేసాను.
సో మనం ఈరోజు చేయబోతున్న వీడియో ఏంటి అని అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా నేను ఒక న్యూ కలర్